నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు ఒక రైతన్నని కలిసా. ఆయన అడిగా, ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి, ఏమైంది గత 4 సంవత్సరాలు ఈ ప్రభుత్వంలో ఉంటే? ఆయన ఒకటే మాట చెప్పాడు, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అప్పు 12,50,000 రూపాయలు అయిందని చెప్పారు. అంటే ఎరువులు కానివ్వండి, ఇత్తనాలు కానివ్వండి, పురుగు మందు ధరలు విపరీతం పెరిగినాయి. కనుకనే ఈ రోజు మేము ఇబ్బంది పడుతున్నాం. మేము పండించిన పంటకి ఎక్కడ గిట్టుబాటు ధర దొరకట్లేదు. ఈసారి గాని అదే పరిస్థితి వస్తే నేను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుందని ఆ రైతన్న చెప్తాం జరిగింది. అంటే ప్రభుత్వం ఎప్పుడైతే ఆదుకోవాలో సరైన సందర్భంలో ఆదుకుపోతే ఒక రైతన్న పడుతున్న ఇబ్బందులు ఆయన నేరుగా నాకు తెలియజేస్తాం జరిగింది. ఆయన ఇంతంత బాధగా, పాపం ఆయన భార్య కూడా 6 నెలల క్రితం క్యాన్సర్ తో చనిపోయింది. సో ఒక పక్కన ఆ బాధ, ఇంకో పక్కన పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదే, ఏం చేయాలి, మన భవిష్యత్ ఎలా ఉంటుందని ఒక బాధ ఆవేదన ఆయన వ్యక్తం చేశారు. అది ఇప్పుడు కూడా నా మనసులో అలానే మిగిలిపోయింది.